హాయ్, నా పేరు డాక్టర్ భరద్వాజ్. నేను సిఈఓ అండ్ చీఫ్ డాక్టర్ ఫిడికస్ హోమియోపతి. ఈ రోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి తెలుసుకుందాం. దీన్ని వైట్ డిశ్చార్జ్ అంటారు, లుకోరియా అంటారు, లేకపోతే తెల్లబట్ట అంటారు. సో ఇవన్నీ కామన్ నేమ్స్. కాకపోతే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కొన్ని వైట్ డిశ్చార్జ్ అనేవి నార్మల్, కొన్ని అబ్నార్మల్. మనము నార్మల్ వైట్ డిశ్చార్జ్ ఎలా ఉంటుంది, అది ఎందుకు వస్తుంది అని దాని గురించి తెలుసుకుందాం. అబ్నార్మల్ వైట్ డిశ్చార్జ్ ఎలా ఉంటుంది, అది ఎందుకు వస్తుంది అని తెలుసుకుందాం. అదే విధంగా కొన్ని అపోహలు ఉన్నాయన్నమాట, వైట్ డిశ్చార్జ్ గురించి చాలా అపోహలు ఉన్నాయి. అసలు దాంట్లో అపోహ ఏంటి, నిజమేంటి అని మనము క్లియర్ గా తెలుసుకుందాం. మనం ఈ వైట్ డిశ్చార్జ్ గురించి కంప్లీట్ గా తెలుసుకోవాలంటే, ఫస్ట్ మనం ఫీమేల్ యొక్క అనాటమీ ఫిజియాలజీ గురించి తెలుసుకోవాలి. అంటే రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ యొక్క అనాటమీ ఫిజియాలజీ గురించి తెలుసుకోవడం ఇంపార్టెంట్. ఇక్కడ అనాటమీ అంటే ఏంటంటే నార్మల్ స్ట్రక్చర్, ఫీమేల్ రీప్రొడక్టివ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ఫీమేల్ రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ ఫంక్షన్ ఎలా ఉంటుంది ఫ్రమ్ ది పర్స్పెక్టివ్ ఆఫ్ వజైనల్ డిశ్చార్జ్. సో ఇక్కడ ప్రతి ఒక్కరు విమెన్ లో ప్రైవేట్ పార్ట్స్ లో పెద్ద నిలువు పెదాలు, చిన్న నిలువు పెదాలు అని ఉంటాయి. చిన్న నిలువు పెదాలు మధ్యలో ఉన్న స్పేస్ ని మనం వెస్టిబ్యూల్ అంటాము. ఈ వెస్టిబ్యూల్ పైన క్లైటోరిస్ ఉంటుంది, దాని కిందనే యురెత్రల్ ఓపెనింగ్ ఉంటుంది, అంటే మూత్రం వచ్చే ఓపెనింగ్ ఉంటుంది. దాని కింద వజైనల్ ఓపెనింగ్ ఉంటుంది. ఆ వజైనల్ ఓపెనింగ్ కి రెండు సైడ్లు బార్తోలిన్ గ్లాండ్స్ ఓపెనింగ్ అయ్యే బార్తోలిన్ డక్ట్స్ ఉంటాయన్నమాట. ఇది ఎక్స్టర్నల్ గా. ఒకసారి వజైనల్లోకి ఎంటర్ అయినప్పుడు లేకపోతే యోనిలోకి ఎంటర్ అయినప్పుడు అక్కడి నుంచి సర్విక్స్ అని ఉంటుంది. సర్విక్స్ తర్వాత యుటిరస్ ఉంటుంది. యుటిరస్ లో నుంచి రెండు ట్యూబ్స్ వస్తాయి, దాన్ని ఫెలోపియన్ ట్యూబ్యూల్స్ అంటాం. ఈ ఫెలోపియన్ ట్యూబ్స్ కి ఎండ్ లో ఫింబ్రియే ఉంటుంది, ఫింబ్రియే పక్కన ఓవరీస్ ఉంటుంది. ఇదంతా ఫిమేల్ యొక్క నార్మల్ స్ట్రక్చర్ అనమాట. ఇక్కడ మెయిన్ గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ యోనిలో తర్వాత సర్వికల్ ఏరియాలో చిన్న గ్లాండ్స్ ఉంటాయన్నమాట, దాన్ని వజైనల్ గ్లాండ్స్ అంటారు. ఈ వజైనల్ గ్లాండ్స్ పని ఏంటంటే ఫ్లూయిడ్ ని సెక్రియేట్ చేస్తుంది, దాన్ని వజైనల్ ఫ్లూయిడ్ అంటారు, లేకపోతే వైట్ డిశ్చార్జ్ అంటారు, లుకోరియా అని కామన్ గా చెప్తూ ఉంటారు అన్నమాట. అసలు ఎందుకు వజైనా ఈ ఫ్లూయిడ్ సెక్రియేట్ చేయాలి, దీనివల్ల యూజ్ ఏంటి అంటే, ఈ వజైనల్ ఫ్లూయిడ్ లో మనకు కొంచెం బ్యాక్టీరియా ఉంటుంది, కొంచెము ఫంగస్ ఉంటుంది, కొంచెం ప్రోటోజోన్స్ అంటే సింగిల్ సెల్యులర్ ఆర్గానిజమ్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ ఫిమేల్ యొక్క వజైనాలో, యోనిలో ఒక కమెన్సాల్ గా ఉంటాయి. కమెన్సాల్ అంటే ఏంటంటే, ఇది రెండు అనిమల్స్ యొక్క అసోసియేషన్. ఇక్కడ అనిమల్ ఏంటి, ఒకటి ఫిమేల్, ఇంకోటి బ్యాక్టీరియా కానీ లేకపోతే ఫంగస్ కానీ ప్రోటోజోన్స్ కానీ రెండు కలిసి ఉంటాయి. సో ఇక్కడ కలిసి ఉండడం వల్ల ఒకదానికి వల్ల ఇంకో దానికి ఎటువంటి నష్టం ఉండదు, అదేవిధంగా ఎటువంటి లాభం ఉండదు. అటువంటి అసోసియేషన్ ని మనం కమెన్సాలిజం అంటాం. సో బేసిక్ గా ఫిమేల్ యొక్క వజైనాలో కొంచెం బ్యాక్టీరియా, కొంచెం ప్రోటోజోవా, కొంచెం ఫంగస్ అనే ఆర్గానిజమ్స్ కమెన్సాల్ లాగా ఉంటాయన్నమాట. ఇవన్నీ నార్మల్. సో అసలు ఈ వజైనల్ ఫ్లూయిడ్ వల్ల యూజ్ ఏంటి, ఫస్ట్ యూజ్ వచ్చి ఈ వజైనల్ ఫ్లూయిడ్ అనేది ఫిమేల్ యొక్క వజైనాన్ని చాలా క్లీన్ గా పెడుతుంది, ఎప్పుడు సెక్రీషన్స్ వల్ల క్లీన్ గా ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే, ప్రతి ఒక్క విమెన్ లో ఈ వజైనల్ ఫ్లూయిడ్ యొక్క క్వాంటిటీ, కలర్, దాని స్మెల్ కంప్లీట్ గా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి. నార్మల్ గా ఇది ఎలా ఉంటుంది అంటే క్లియర్ గా ఉంటుంది, ప్లస్ మీడియం క్వాంటిటీలో, అంత ఎక్కువ క్వాంటిటీ రాదు, అంత తక్కువ క్వాంటిటీ రాదు. అదేవిధంగా ఇది రిలేటివ్లీ ఓడర్లెస్, అంటే స్మెల్ వస్తుంది కానీ చాలా తక్కువగా స్మెల్ అనేది ఉంటుంది అనమాట. ఇది విమెన్ టు విమెన్ వేరీ అవుతుంది. కొంతమంది విమెన్ కి కొంచెం ఎక్కువ వజైనల్ ఫ్లూయిడ్ వస్తుంది, కొంతమందికి తక్కువ వస్తుంది. ఇదంతా కంప్లీట్లీ నార్మల్. అదేవిధంగా వజైనల్ ఫ్లూయిడ్ యొక్క పిహెచ్ ఎంత ఉంటుందంటే 3.8 నుంచి 4.5 వరకు ఉంటుంది. అంటే ఇదేంటంటే స్లైట్లీ అసిడిక్, కొంచెం యాసిడ్ లాగా ఇది ఉంటుంది అనమాట. ఇదంతా కంప్లీట్లీ నార్మల్. అదే విధంగా మన గట్ లో, అంటే మన ఇంటెస్టైన్ లో మనకు లాక్టోబాసిల్లస్ అనే బ్యాక్టీరియా ఉంటుంది. అదే బ్యాక్టీరియా విమెన్ యొక్క వజైనాలో కూడా ఉంటుంది. సో ఇది కూడా ఒక కమెన్సాల్ లాగా ఉంటుంది అనమాట. అంటే ఇది అనిమల్ అసోసియేషన్. అసలు ఈ వజైనల్ ఫ్లూయిడ్ యొక్క యూజ్ ఏంటి, వజైనల్ ఫ్లూయిడ్ కి చాలా యూజ్ ఉంది. ఫస్ట్ వన్ ఏంటంటే, ఇది ఎప్పుడు వజైనాని క్లీన్ గా పెడుతుంది, నీట్ గా పెడుతుంది, అది ఫస్ట్ యూజ్. నెక్స్ట్ ఏంటంటే, ఇది ఎప్పుడు తడిగా పెడుతుంది, మాయిస్ట్ గా పెడుతుంది ఫిమేల్ యొక్క యోనిని. అంతేకాకుండా సెక్షువల్ ఇంటర్ కోర్స్ లో ఇది ఒక ల్యూబ్రికెంట్ లాగా పనిచేస్తుంది. సో సెక్షువల్ ఆర్గాన్స్ కి ఎటువంటి డ్యామేజ్ లేకుండా, అంతేకాకుండా ఇది ఫిమేల్ వజైనాని ఇన్ఫెక్షన్ నుంచి కాపాడుతుంది. ఎప్పుడు సెక్రీషన్స్ రావడం వల్ల అక్కడ ఇన్ఫెక్షన్స్ అనేవి ఉండవు. అంతేకాకుండా అక్కడ డస్ట్ అక్యుములేట్ కాకుండా, డస్ట్ చేరకుండా కాపాడుతుంది. అదేవిధంగా పిహెచ్ బ్యాలెన్స్ చేస్తుంది అంట. నార్మల్ గా స్పెర్మ్ ని ఒక మగవాడు ఎజాకులేట్ చేసినప్పుడు ఆ స్పెర్మ్ బతకాలంటే దానికి సర్టెన్ పిహెచ్ ఉండాలి. సో ఆ పిహెచ్ ని కూడా ఇక్కడ మెయింటైన్ చేస్తుంది. అంతేకాకుండా ఈ వజైనల్ ఫ్లూయిడ్ వల్ల ఏమవుతుందంటే, స్పెర్మ్ ఈజీగా స్విమ్ అయ్యి యుటెరస్ ని దాటుకొని ఫెలోపియన్ ట్యూబ్యూల్స్ లోకి వెళ్ళి అక్కడ ఫర్టిలైజ్ కావడానికి కూడా ఈ వజైనల్ ఫ్లూయిడ్ అనేది చాలా హెల్ప్ చేస్తుంది. వజైనల్ ఫ్లూయిడ్ బేసిక్ గా నార్మల్ ఫ్లూయిడ్, ఇది అబ్నార్మల్ ఫ్లూయిడ్ అనేది కాదనమాట. నెక్స్ట్ విమెన్ యొక్క మెన్స్ట్రల్ సైకిల్ ని బేస్ చేసుకొని ఈ వజైనల్ ఫ్లూయిడ్ యొక్క క్వాంటిటీ కానీ, కలర్ కానీ, లేకపోతే థిక్నెస్ కానీ వేరీ అవుతూ ఉంటుంది. మనం టిపికల్ గా ఒక విమెన్ కి 28 డేస్ మెన్స్ట్రల్ సైకిల్ ఉంటుంది అనుకుంటే, ఇమ్మీడియట్ గా మెన్సెస్ అయిపోయిన తర్వాత ఈ వజైనల్ ఫ్లూయిడ్ అనేది మీడియం క్వాంటిటీస్ లో
వస్తుంది రోజుకి. సో ఎక్కువ రాదు తక్కువ రాదు, ఇది కొంచెం థిక్గా ఉంటుంది, మిల్కీగా ఉంటుంది అనమాట ఇమీడియట్గా. అదే మనము 14 డేస్ వచ్చేటప్పటికి, ఓవ్యులేషన్ టైంకి వచ్చేటప్పటికి ఈ వజనల్ ఫ్లూయిడ్ ఎక్కువ డిశ్చార్జ్ అవుతుంది. ఇది మిల్కీ వైట్ నుంచి ట్రాన్స్పరెంట్గా మారుతుంది, చాలా ఎక్కువ అమౌంట్ వస్తుంది. సో దీనివల్ల థిక్నెస్ కూడా తగ్గుతుంది. సో మన ఎగ్ వైట్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. సో దీనివల్ల యూజ్ ఏంటి అంటే, స్పెర్మ్ ఎప్పుడైతే ఎంటర్ అవుతుందో అది ఈజీగా స్విమ్ అవుతుంది, స్విమ్ అయ్యి ఫర్టిలైజేషన్కి పిల్లలు పుట్టడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది అనమాట. ఎప్పుడైతే టువర్డ్స్ ఎండ్ ఆఫ్ మెన్స్ట్రల్ సైకిల్ ఆర్ నెక్స్ట్ మెన్సెస్ స్టార్ట్ అవుతుంది అనగా ఫ్లూయిడ్ క్వాంటిటీ తగ్గిపోతుంది, ఇది చాలా థిక్గా అయిపోతుంది, పెరుగులాగా కానీ లేకపోతే చీజ్ లాగా కానీ మారి టువర్డ్స్ ఎండ్ ఆఫ్ మెన్స్ట్రల్ సైకిల్. నార్మల్గా విమెన్ అరౌండ్ 1 టీ స్పూన్, రోజుకు 1 టీ స్పూన్ఫుల్ వజనల్ ఫ్లూయిడ్ సెక్రీట్ చేస్తారు కొంతమంది. కొంతమంది ఏంటంటే చాలా ఎక్కువగా ఉంటుంది. సో కొంతమందికి 30 టీ స్పూన్స్, అంటే 30 టీ స్పూన్ల వరకు వెళ్తుంది. అది నార్మల్, అది అబ్నార్మల్ కాదు. అటువంటి విమెన్ ఏం చేయాలంటే ఎక్కువ భయపడకూడదు, భయపడకుండా జస్ట్ ప్యాడ్స్ యూస్ చేస్తే సరిపోతుంది. దట్ ఈస్ నార్మల్ ఫర్ దెమ్. సో దెర్ ఈస్ నో ప్రాబ్లమ్ ఆర్ నథింగ్ ఇన్ దట్. మనకు ఇంకా కొన్ని కండిషన్స్ ఉన్నాయి విమెన్లో, ఆ కండిషన్స్లో కూడా వజనల్ ఫ్లూయిడ్ అనేది ఎక్కువ అవుతుంది. ఫస్ట్ కండిషన్ ఏంటంటే మెనార్కి. మెనార్కి అంటే అమ్మాయిలు మెచ్యూర్ అయ్యే ముందు, పెద్ద మనుషులు అయ్యే ముందు వాళ్ళలో ఎక్కువ వజనల్ డిశ్చార్జ్ వస్తుంది, అది కామన్. నెక్స్ట్ ఏంటంటే సెక్షువల్ అరౌజల్. విమెన్ ఎప్పుడైతే సెక్షువల్గా అరౌజ్ అవుతారో, సెక్షువల్ ఫీలింగ్స్ వస్తాయో, అప్పుడు కూడా ఈ వజనల్ డిశ్చార్జ్ అనేది క్వాంటిటీ పెరుగుతుంది, అది కూడా కంప్లీట్లీ నార్మల్. నెక్స్ట్ ఇంటర్ కోర్స్. ఒకసారి ఇంటర్ కోర్స్ జరిగిన తర్వాత, ఇంటర్ కోర్స్ అయిపోయిన తర్వాత, ఇంటర్ కోర్స్కు ముందు కూడా ఎక్కువ వజనల్ ఫ్లూయిడ్ అనేది వస్తుంది. ఎస్పెషల్లీ ఇంటర్ కోర్స్ తర్వాత ఎక్కువ వజనల్ ఫ్లూయిడ్ కొంతమందికి బయటకు వస్తుంది అనమాట, ఇది కూడా కంప్లీట్లీ నార్మల్. ఇంకొకటి ఏంటంటే ప్రెగ్నెన్సీ. ప్రెగ్నెన్సీలో కూడా ఎక్కువ వజనల్ ఫ్లూయిడ్ బయటకు వస్తుంది, అది కూడా కంప్లీట్లీ నార్మల్. ఇది ఎందుకంటే అక్కడ ఇన్ఫెక్షన్స్ ప్రివెంట్ చేయడానికి డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. మనం ఇప్పుడు కంప్లీట్గా నార్మల్ వజనల్ ఫ్లూయిడ్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు వజనల్ ఫ్లూయిడ్ గురించి కొన్ని అపోహలు ఉన్నాయి, ఈ అపోహల గురించి ఒక్కొక్కటి తెలుసుకుందాం. ఫస్ట్ అపోహ ఏంటంటే, ఈ వజనల్ ఫ్లూయిడ్ ఎక్కువ వస్తే బ్యాక్ ఏక్ వస్తుంది అనేది ఒక అపోహ. ఇది కంప్లీట్గా అపోహ. ఈ వజనల్ ఫ్లూయిడ్ రావడానికి ఈ లుకోరియాకి ప్లస్ బ్యాక్ ఏక్ రావడానికి ఎటువంటి సంబంధం లేదు. సో మీకు బ్యాక్ ఏక్ రావడానికి వేరే ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉండొచ్చు, కానీ ఈ లుకోరియా ఆర్ వైట్ డిశ్చార్జ్ వల్ల మీకు బ్యాక్ ఏక్ అనేది రాదు, ఇది కంప్లీట్లీ ఒక అపోహ ఇది. నెక్స్ట్ ఏంటంటే, ఎక్కువ వజనల్ ఫ్లూయిడ్ వచ్చింది అనుకోండి, అది ఉమెన్లో వీక్నెస్కి దారి తీస్తుంది అనుకుంటుంటారు. చాలామంది ఉమెన్ వస్తారు, సో మాకు ఎక్కువ వజనల్ ఫ్లూయిడ్ వస్తుంది, మాకు వీక్నెస్ ఉంది అని చెప్తారు. ఇది కూడా కంప్లీట్లీ మిస్నామర్, ఇది కంప్లీట్లీ ఒక అపోహ. సో ఎక్కువ వజనల్ డిశ్చార్జ్ రావడం వల్ల వీక్నెస్ అనేది రాదు. వీక్నెస్ రావడానికి ఇంకేదన్నా కారణం ఉండొచ్చు, కానీ ఈ వైట్ డిశ్చార్జ్ అనేది కారణం కాదు. నార్మల్గా కొంతమంది ఉమెన్కి కొంచెం తక్కువ ఉంటుంది, కొంతమందికి చాలా ఎక్కువగా ఉంటుంది వైట్ డిశ్చార్జ్ అనేది. దీనివల్ల ఎటువంటి వీక్నెస్ రాదు, ఇది కూడా కంప్లీట్లీ ఒక అపోహ మాత్రమే. నెక్స్ట్ ప్యాంటీ బ్లీచింగ్ అవుతుంది. కొంతమందికి ఏంటంటే ప్యాంటీ కలర్ ఈజీగా చేంజ్ అవుతుంది. వాళ్ళు ఏమనుకుంటారంటే ప్యాంటీ కలర్ చేంజ్ కావడం వల్ల మాకేమన్నా క్యాన్సర్ ఉందా లేకపోతే ఇంకేమైనా ప్రాబ్లం ఉందా అనుకుంటారు. సో ఇది కూడా నార్మల్, ఇది కూడా కేవలం అపోహ. ఎందుకంటే ఈ వజనల్ ఫ్లూయిడ్ అనేది కొంచెం అసిడిక్గా ఉంటుంది. ఇది నార్మల్గా 3.8 to 4.5 pH ఉంటుంది, ఇది స్లైట్లీ అసిడిక్. దీనివల్ల కొంచెం బ్లీచింగ్ ఎఫెక్ట్ ఉంటుంది, కొంచెం కలర్ పోతుంది తప్పితే ఇది కూడా అబ్నార్మల్ అనేది అసలు కానే కాదన్నమాట. ఇది కూడా కేవలం ఒక అపోహ. నెక్స్ట్ కొంతమంది ఆడవాళ్ళకి ఏమవుతుందంటే, ఇంటర్ కోర్స్ జరిగిన వెంటనే అంటే ఎజాకులేషన్ జరిగిన వెంటనే, స్పర్మ్ డిపాజిట్ అయిన వెంటనే వీళ్ళకు వజనల్ ఫ్లూయిడ్ అనేది చాలా ఎక్కువగా బయటకు వస్తుంది. చాలా మంది ఏమనుకుంటారంటే ఈ వజనల్ ఫ్లూయిడ్ రావడం వల్ల స్పర్మ్ కూడా బయటకు వచ్చేసింది, సో మాకు ఇంకా ప్రెగ్నెన్సీ రాదు అని ఒక అపోహలో ఉంటారు. ఇది కూడా కంప్లీట్లీ రాంగ్. ఎందుకంటే ఎజాకులేషన్ చేసిన తర్వాత ఆర్ స్పర్మ్ డిపాజిట్ అయిన తర్వాత ఇంకా ఎక్కువ వజనల్ ఫ్లూయిడ్ వస్తే అది చాలా అడ్వాంటేజ్. ఎందుకంటే ఈజీగా స్పర్మ్ అనేది సర్విక్స్ని క్రాస్ చేసుకొని, యూటరస్ని క్రాస్ చేసి ఫెలోపియన్ ట్యూబ్యూల్స్లోకి వెళ్ళి అక్కడ ఫర్టిలైజ్ కావడానికి యూజ్ అవుతుంది. ఇంటర్ కోర్స్ తర్వాత వజనల్ ఫ్లూయిడ్ బయటికి రావడం అనేది ఇన్ఫర్టిలిటీకి, పిల్లలు పుట్టకుండా ఉండడానికి రీజన్ అని చాలామంది అనుకుంటుంటారు. ఇది కూడా కంప్లీట్లీ అపోహ అనమాట. ఇంతవరకు మనం నార్మల్ వజనల్ ఫ్లూయిడ్ని చూసాం, లేకపోతే వైట్ డిశ్చార్జ్ని చూసాం. సో అబ్నార్మల్ వైట్ డిశ్చార్జ్ని ఎలా డిఫరెన్షియేట్ చేయాలి నార్మల్ వైట్ డిశ్చార్జ్ని? బేసిక్గా ఈ అబ్నార్మల్ వైట్ డిశ్చార్జ్ కానీ ప్యాథలాజికల్ వైట్ డిశ్చార్జ్ ఎందుకు వస్తుంది అంటే, అక్కడ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉన్నా, లేకపోతే వైరల్ ఇన్ఫెక్షన్ ఉన్నా, ప్రోటోజోవల్ ఇన్ఫెక్షన్ ఉన్నా, లేకపోతే సమ్ ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉన్నా ఇది కామన్గా వస్తుంది. ఇంతేకాకుండా కొన్ని క్యాన్సరస్ కండిషన్ లేకపోతే ప్రీ క్యాన్సరస్, క్యాన్సర్ వచ్చే ముందు క్యాన్సర్ వచ్చే కండిషన్లో కూడా వస్తుంది. అంతేకాకుండా కొంతమంది విమెన్కి పోస్ట్ మెనోపాజల్, మెనోపాజ్ అయిపోయిన తర్వాత, సో ఈ మెన్స్ట్రల్ పీరియడ్ వాళ్ళలో ఆగిపోయిన తర్వాత కూడా కొంచెం అబ్నార్మల్ డిశ్చార్జ్ వస్తుంది. సో ఎటువంటి డిశ్చార్జ్ వస్తే అబ్నార్మల్ అని మనము కొన్ని సింప్టమ్స్ గురించి తెలుసుకుందాం. ఎప్పుడైనా మీకు ఈ వైట్ డిశ్చార్జ్ చాలా థిక్గా అయిపోయి, లేకపోతే గ్రే కలర్లో ఉండి, నల్ల కలర్లో ఉండి, లేకపోతే వైట్ కలర్లో ఉండి, చాలా ఎల్లోగా ఉండి, లేకపోతే గ్రీన్ కలర్లో ఉంటే
దాన్ని అబ్నార్మల్ వైట్ డిశ్చార్జ్, ఇట్లాంటప్పుడు మీరు డాక్టర్ని సంప్రదించాల్సి వస్తుంది. అంతేకాకుండా ఫౌల్ స్మెల్లింగ్, ఎక్కువ స్మెల్ వచ్చింది అనుకోండి, కొంతమందిలో ఫిష్ స్మెల్, ఫిష్ లాగా స్మెల్ వస్తుంది, చేప వాసన లాగా వస్తుంది, కొంతమందికి కుళ్ళిపోయిన మాంసం ఎలాంటి వాసన అలాంటి వాసన వస్తుంది, వాళ్ళు కూడా డాక్టర్ని సంప్రదించాలి. దీస్ ఆర్ ఆల్ అబ్నార్మల్. అంతేకాకుండా మీకు ఈ ప్రైవేట్ పార్ట్స్లో ఎక్కువ ఇచ్చింగ్ ఉన్నా, లేకపోతే ఇరిటేషన్ ఉన్నా, పెయిన్ ఉన్నా, లేకపోతే బర్నింగ్ సెన్సేషన్ ఉన్నా, లేకపోతే అక్కడ ర్యాషెస్ వచ్చినా, లేకపోతే అక్కడ మీకు బ్లిస్టర్స్ వచ్చినా, లేకపోతే చాలా పెయిన్ఫుల్గా ఉన్నా, మీరు వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. ఇది కూడా రీజన్ ఫర్ అబ్నార్మల్ పాథలాజికల్ వైట్ డిశ్చార్జ్. అంతేకాకుండా కొంతమందిలో ఏమవుతుందంటే వైట్ డిశ్చార్జ్తో పాటు యూరిన్ పోసేటప్పుడు పెయిన్ ఉంటుంది అనమాట, అప్పుడు కూడా మీరు డాక్టర్ని సంప్రదించాల్సి వస్తుంది. ఇది కూడా ప్యాథలాజికల్ కండిషన్. నెక్స్ట్ మీకు పీరియడ్స్, రెండు పీరియడ్స్ మధ్యలో ఎక్కువ రావడం కానీ డిశ్చార్జ్, లేకపోతే బ్లడ్డీ డిశ్చార్జ్ రావడం కానీ, డిశ్చార్జ్తో పాటు బ్లడ్ రావడం కానీ వస్తే మీరు ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ కావాల్సి వస్తుంది. అంతేకాకుండా మీ వైట్ డిశ్చార్జ్లో బ్రౌన్ కలర్ కానీ, లేకపోతే రెడ్డిష్ బ్లడ్ కానీ వస్తే కూడా మీరు ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ కావాలి. ఇవన్నీ ప్యాథలాజికల్ కండిషన్స్. కొంతమందిలో ఏమవుతుందంటే డిస్పెరోనియా అంటాం. డిస్పెరోనియా అంటే సెక్షువల్ యాక్టివిటీకి ముందు, మీన్స్ ఇంటర్ కోర్స్కు ముందు, ఇంటర్ కోర్స్ అప్పుడు, ఇంటర్ కోర్స్ తర్వాత కూడా చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. దీన్ని డిస్పెరోనియా అంటారు. ఈ కండిషన్లో కూడా మీరు ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ కావాలి. సో మెయిన్గా ఈ వీడియో ఉద్దేశం ఏంటంటే అబ్నార్మల్ వైట్ డిశ్చార్జ్ ఏంటి, దాన్ని ఎలా గుర్తుపట్టాలి, నార్మల్ వైట్ డిశ్చార్జ్ ఏంటి, దాని చుట్టూ ఉన్న మిత్స్ ఏంటి అని కంప్లీట్గా మనం డీక్లాసిఫై చేసాం. సో ఇది మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మేము ఫిడికస్ హోమియోపతి, మేము రెండు రకాల ట్రీట్మెంట్స్ మీకు ఇస్తాం, ఒకటి ఆన్లైన్ ట్రీట్మెంట్, ఒకటి ఇన్ పర్సన్ ట్రీట్మెంట్. ఆన్లైన్ ట్రీట్మెంట్ అంటే మీరు ప్రపంచంలో ఎక్కడున్నా, లేకపోతే ఇండియాలో ఉన్నా, తెలుగు రాష్ట్రాల్లో ఉన్నా, మీ కేసుని మేము కంప్లీట్గా తీసుకొని ఆడియోలో కానీ, అంటే ఫోన్ కాల్లో కానీ, లేకపోతే వీడియో కాల్లో తీసుకొని, ఏమైనా అవసరమైతే మీరు లోకల్గానే ఇన్వెస్టిగేషన్స్ చేపించుకొని మాకు రిపోర్ట్ షేర్ చేయొచ్చు. షేర్ చేసిన వెంటనే మీకు మెడిసిన్స్ అనేవి మీ ఇంటికే పంపిస్తాం కొరియర్ ద్వారా. మీకు 1 or 2 డేస్లో మీకు వచ్చేస్తుంది. సో మీరు ఇంట్లోనే కూర్చొని మెడిసిన్స్ యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే మీ నియరెస్ట్గా ఉన్న బ్రాంచ్కి వచ్చి మమ్మల్ని డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ కలిసి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ.